కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణిస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము సాతాను సాధనాలు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఏజెంట్స్ ఆఫ్ సాటన్, ఇది మూడవ భాగం, ఇది మూడవ ఎపిసోడ్ అన్నమాట. ప్రియ సోదరి సోదరులారా, యొక్క వాక్య ధ్యానం ప్రారంభించుకుముందు మీకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఉన్నది. December 1 నేను కెన్యా దేశం వెళ్తున్నాను, ఆఫ్రికా ఖండంలో. అక్కడ వారం రోజుల పాటు ప్రతిరోజు కూడా వాక్య పరిచర్య చేయాలి. ఉద్యోగ సభల్లో ఇంగ్లీష్లో చెప్పాలా, ఆ యొక్క ప్రాంతీయ భాషలో వారు తర్జుమా చేస్తారు నా ప్రయాణం కొరకు. అదే రీతిగా అక్కడ వాక్య పరిచర్యలు ప్రభు నన్ను వాడుకుని అనేక మందిని ప్రభు ఆయన రక్షణలోకి నడిపించేలాగా మీరు అనుదినం కూడా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని మా కుటుంబాలని ఈ నెలాఖరు వరకు క్షేమంగా నడిపించారు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రత్యేకమైన కృపతో ప్రభువా మమ్మల్ని మా ప్రాంతాలని నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మర్మాలు తెలుసుకోవటానికి, ఈ లోతైన ఆధ్యాత్మిక మర్మాలు తెలుసుకోవటానికి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరిని కూడా నింపి మీ జ్ఞానం మాకు ప్రసాదించి ఈ యొక్క మర్మాలు మీరే మాకు వివరించవలసిందని, దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ పరిచర్య ముందుకు వెళ్ళడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, గత కార్యక్రమంలో అనగా 2వ ఎపిసోడ్లో మనము దానియేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని మొదటి నుంచి 12 వచనాల వరకు దానిలో ఉన్న కొన్ని మర్మాలు ధ్యానించాం. దానిలో మనం గుర్తించింది ఆనాటి ప్రపంచమంతటిని పరిపాలించిన రాజైన నెబుకద్నెజర్ను కూడా సాతాను తన సాధనంగా వాడేసుకుని దేవుని యొక్క భక్తులకి వారిని కష్టాలు పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేశాడు సాతాను. ఒట్టి రాజుని మాత్రమే కాదు, రాజు యొక్క సామాజిక వర్గం వారిని కల్దీలు అంటున్నాం, వారిని కూడా తన యొక్క అనుచరులుగా తన యొక్క సాధనాలుగా వాడుకొని ఈ విశ్వాసులైన షడ్రకు మేషకు అభ్యర్థినిగో వీరికి కష్టాలు తేవటానికి, వీలైతే వారిని చంపేయటానికి, వారి ప్రాణాలు కూడా తీసేయటానికి సాతాను వేసిన కుట్ర, ఈ విషయాలు నేర్చుకున్నాం. ఇది నన్ను కూడా మరికొన్ని విషయాలు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం నుంచి ఈ యొక్క 3వ ఎపిసోడ్ ఇది 3వ భాగం అనమాట మనం నేర్చుకోబోతున్నాం. ఏ రీతిగా సాతాను ఆ యొక్క రాజుగారు, సాతాను ఏ రీతిగా నెబుకద్నెజర్ రాజుగారిని తన యొక్క సామాజిక వర్గాన్ని ఏ విధంగా వాడుకొని అసలైన శిశులైన విశ్వాసులకి ఎన్ని కష్టాలు తెచ్చాడనే విషయాన్ని మనం నేర్చుకుని దాని ద్వారా ఏ రీతిగా ప్రభువు ఆ కష్టాల నుంచి, సాతాను యొక్క సాధనాల నుంచి వారిని తప్పించి వారిని ఎంతో ఉన్నత స్థితికి ప్రభువు నిలబెట్టారు, ఎంతో ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని నిలబెట్టారు విశ్వాసులైన షడ్రక్ మేషక్ అబేద్నెగోని, ఆ విషయాలు మనం ఇది నన్ను నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క కల్దీయులు రాజు యొక్క సామాజిక వర్గం అనట, నెబుకద్నెజర్ యొక్క సామాజిక వర్గం వారు, వారు రాజుగారి దగ్గరికి వచ్చి ఈ విధంగా రాజుగారికి ఫిర్యాదు చేశారు. రాజా, ఆ యొక్క యూదులు, వారి పేర్లు కూడా చెప్పేశారు, షడ్రక్ మేషక్ అబేద్నెగో, మీరు వారిని తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో, బబులోను రాష్ట్రంలో ఎంతో పెద్ద పెద్ద పదవులు ఇచ్చి వారిని ఎంతో మీరు వారిని ఎంతో హెచ్చించేశారు, వారు మీ దేవుళ్ళని దేవతల్ని పూజించట్లేదు, మీరు ప్రతిష్ఠించిన ఈ బంగారు విగ్రహానికి వారు సాగిలపడి దాన్ని పూజించలేదు రాజా అనగానే రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. ఇక రాజుగారి యొక్క కోపం కట్టలు తెగిపోయింది. ఏకంగా నేను ఆ బందీలుగా తీసుకొచ్చిన వారిలో నుంచి వీరిని ఇంత ఉన్నత స్థితికి నేను వారిని తీసుకొచ్చి వారికి గవర్నర్ పదవి ఇచ్చాను, నేను గవర్నర్ పదవులు ఇచ్చాను వారికి, వారికి ఏ విధంగా కూడా కృతజ్ఞత లేదు, నా మాటకు లోబడలేదు అన్నట్టుగా రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. అప్పుడు రాజుగారు వెంటనే వారి ముగ్గురిని కూడా తీసుకురండి అన్నారు. వారి ముగ్గురిని కూడా వెంటనే తీసుకొచ్చేశారు ఆ యొక్క రాజుగారి సేవకులు తీసుకొస్తే. అప్పుడు రాజుగారు నెబుకద్నెజర్ గారు, ప్రపంచమంతటికి కూడా రాజు ఆయన, ఆయన చూడండి వ్యక్తిగతంగా వారిని ప్రశ్నించారు, ఏమని, ఇది నిజమేనా,
నేను చెప్పినట్లుగా ఆ వాయిద్యాలు వాయించినప్పుడు ఈ యొక్క బంగారు విగ్రహానికి సాగిలిపడి నమస్కరించలేదా, అంటే సాగిలిపడి పూజించలేదా అని రాజుగారు అడిగారు. ఇవి ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేంటంటే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నట్లయితే ఆ నాయకుడిలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, ఓ సుగుణం ఏంటంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద చాడీలు చెప్పినట్లయితే లేకపోతే ఏదైనా చెప్పినట్లయితే చాలాసార్లు ఏం జరుగుతుంది, వారిలో వారికి ఒకరికి ఒకరికి కిట్టక, వారిలో వారికి ఒకరికొకరు పడక రాజుగారికి ఏదో రీతిగా ఎక్కించి రాజుగారికి కోపం వచ్చేలాగా ఆ వ్యక్తి మీద కొంతమంది చేస్తూ ఉంటారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని విక్కబిడ్డలుగా విశ్వాసులుగా మనం కూడా అది చేస్తున్నామా? ఏదో కాస్త లబ్ధి పొందటానికి లేదా కాస్త మంచి పేరు తెచ్చుకోవటానికి ఆ యొక్క నాయకుడి దగ్గర, లేకపోతే మన ప్రాంతంలో ఉన్న ఆ యొక్క అధిపతి దగ్గర, లేకపోతే మన సంఘ కాపరి దగ్గర ఇతరుల గురించి చెడ్డ చెప్పి ఏది కల్పించే వారిని ఆ యొక్క నాయకుడి దృష్టిలో లేదా ఆ సేవకుని దృష్టిలో ఎంతో హీనమైన వారుగా చేస్తున్నామా మనము? దేవుని బిడ్డలుగా అది మనకు తగదు. ఒకవేళ నీవు నాయకుడు అయినట్లయితే, ఒక సేవకుడు అయినట్లయితే, లేదా ఆ ప్రాంతంలో నీకు పలుకుబడి ఉన్నట్లయితే, ఎవరైనా సరే ఇతరుల మీద ఒక చెడ్డ విషయం చెప్పినట్లయితే దానిని నమ్మవద్దు, వెంటనే నమ్మవద్దు దాన్ని. మనం ఏమంటాం, ఆ యొక్క వ్యక్తిని నీవు పిలిచి ఇది నిజమా కాదా అని నీవు తెలుసుకోవాలి. అన్యుడైనప్పటికీ నెబుకద్నెజరు రాజులో ఆ మంచి గుణం ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలుగా ప్రభు రెండోసారి త్వరగా వస్తున్నారు, మనకి కూడా ఈ మంచి అలవాటు ఉండాల. ఎవరైనా సరే మన మీద ఏదైనా చెప్పినట్లయితే, ఎవరైనా సరే ఇతరుల మీద ఏదైనా మనకి చెడ్డ చెప్పినట్లయితే దానిని నమ్మవద్దు. అప్పుడు రాజుగారు అన్నారు, మీకు ఒక అవకాశం ఇస్తాను. అదేమిటంటే మరలా ఈ యొక్క వాయిద్యాలన్నీ కూడా వాయిస్తారు. ఆ వాయిద్యాలు వాయించినప్పుడు మీరు సాగిలపడి నమస్కరించడం అంటే పూజించడం అనమాట మూల భాషలో. అదే రీతిగా ఇంగ్లీష్లో కూడా పూజించడం అని ఉంది. మన భాషలో కాస్త బలహీనంగా ఉందో తర్జుమా, నమస్కరించడం అన్నారు. నమస్కరించడం కాదు ఇది, పూజించడం. మీరు సాగిలపడి పూజించాలి. సాగిలపడి అంటే నేల మట్టం వరకు పడిపోవాలన్నమాట. అలా చేయండి అనేసి రకరకాల వాయిద్యాల పేర్లు చెప్పి ఆ వాయిద్యాలన్నింటిని కూడా వాయిస్తారు. ఎప్పుడైతే వాయిద్యాలు వింటారో మీరు, ఆ మ్యూజిక్ వినబడుతుంది మీకు, వెంటనే ఈ విధంగా చేయాలి మీరు. ఒకవేళ మీరు ఆ విధంగా సాష్టాంగపడి దీన్ని పూజించకపోయినట్లయితే, అప్పుడు రాజుగారు అన్నారు, మిమ్మల్ని ఆ మండుచున్న అగ్నిగుండంలో మధ్యన పడేయించేస్తాను. ఏ దేవుడు నా చేతిలో నుంచి మిమ్మల్ని కాపాడుతాడో నేను చూస్తాను. దానియేలు గ్రంథం 3:15 ఆఖరి భాగం. ఏ దేవుడు అంటే ఆయనకు తెలుసు ఖచ్చితంగా యూదుల దేవుడు అని. ఆయన గురించి ఎక్కువ వివరాలు తెలియపోయినప్పటికీ యూదులు పూజించేది వేరే దేవుడు, ఆ బబులోనీయులు పూజించేది రకరకాల దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఏ దేవుడు అంటే ఇంకొక మాట చెప్పాలంటే మీ దేవుడు కూడా మిమ్మల్ని నా చేతిలో నుంచి రక్షించలేడు అని రాజుగారు ప్రగల్భాలు పలికాడు. మరొక విషయాన్ని మనం గుర్తించాలి, అదేంటంటే ఆ షడ్రక్ గారు, మేషక్ గారు, అబేద్నెగో వారు ముగ్గురు కూడా రాజుగారు ఎప్పుడైతే ఈ విధంగా చెప్పారో, ఏ దేవుడు కూడా, ఇంకో మాటలంటే మీ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు నా చేతుల్లో నుంచి, ఈ యొక్క మండుచున్న అగ్నిగుండం నుంచి అనగానే వారు ధైర్యం తెచ్చుకొని భయపడిపోలేదు. పక్కనే వారు ప్రక్కనే కనిపిస్తుంది కదా అగ్నిగుండం, పెద్ద పెద్ద మంటలతో కనిపిస్తుంది. అయినప్పటికీ వారు భయపడకుండా ఏం చెప్పారో చూడండి. దానియేలు గ్రంథం 3:17 మనం గమనించినట్లయితే, రాజా మా దేవుడు, మేము సేవిస్తున్న మా దేవుడు మమ్మల్ని ఈ మండుచున్న అగ్నిగుండం నుంచి మమ్మల్ని కాపాడగల సమర్థుడు ఆయన. దాంతోనే అదే కాకుండా మీ చేతిలో నుంచి కూడా మమ్మల్ని విడిపించగల దేవుడు. ఇక మండుచున్న అగ్నిగుండం నుంచి మమ్మల్ని విడిపిస్తారు, మీ చేతిలో నుంచి కూడా విడిపిస్తారు రాజా అనగానే వారికి, రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. ఒక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా, మరి ముగ్గురికి కూడా ఎలా తెలుసు దేవుడు అగ్నిగుండా నుంచి వారిని రక్షిస్తారని? ఇప్పుడైతే మనకు బైబిల్ గ్రంథం ఉంది కనుక మనం అంతా చదివేస్తున్నాం జరిగింది, తర్వాత ఏం జరిగిందో మనకు వెంటనే తెలుసు. కానీ వారికి దేవుడు ఏమన్నా రాత్రి వేళ లేకపోతే అంత ముందు ఎప్పుడైనా ఆ ముందు రాత్రి వాళ్ళకి ఏదైనా కళ్ళలో కానీ దర్శనంలో కానీ ఈ విధంగా మిమ్మల్ని రక్షిస్తానని చెప్పారా? అంటే ఆ దాఖలాలు మనకు కనిపించట్లేదు. కానీ వారు చేసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వారు శ్రద్ధగా చదువుతున్న విశ్వాసులు. వాక్యాన్ని చదవటమే కాదు,
ఆ వాక్యంలో ఉన్న ఆ యొక్క అభయాల్ని, దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దానాల్ని వారు పూర్తిగా నమ్మిన వ్యక్తులు వీరు. యెషయా గ్రంథం 43:2 మీరు అగ్ని మధ్యను సంచరించినను మీకు ఆ అగ్ని మిమ్మల్ని కాల్చలేదు, అగ్ని జ్వాలలు మిమ్మల్ని కాల్చలేవు అనే వాగ్దానం ఉంది. దాన్ని వారు చదివిన వారే మాత్రమే కాదు, దాన్ని చదవటమే కాదు, దానిని గుర్తించుకున్నారు, దానిని నమ్మారు. ప్రియ సోదరి సోదరుడా, మనం ప్రతిదిన వాక్యం చదువుతున్నామా? బైబిల్ గ్రంథాన్ని, దాన్ని చదివిన విషయాలు మనం గుర్తించుకుంటున్నామా? ఆ దేవుడు మనకి ఇస్తున్న వాక్యంలో ఇస్తున్న ఆ వాగ్దానాలు మనం వాటిని ఈనాడు కూడా నమ్ముతున్నామా, లేకపోయినట్లయితే అది పూర్వకాలంలో వాళ్ళకి మనకు కాదు అనుకుంటున్నామా? దేవుని బిడ్డలుగా దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా మనం నమ్మాలా? ఈ యొక్క ముగ్గురు గవర్నర్లు అయినప్పటికీ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివారు, దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలు నమ్మారు. కనుక ఏమన్నారు? రాజా 18 గమనిద్దాం. దానియేలు గ్రంథం 3:18 మనం గమనించినట్లయితే, రాజా మీ దేవుళ్ళకి కానీ దేవతలకు కానీ మేము పూజించం, మీరు ప్రతిష్ఠించిన ఈ బంగారు విగ్రహాన్ని కూడా మేము సాగిలపడం అన్నారు. ఎంతో ధైర్యం కావాలా అలా చెప్పటానికి. కానీ ఏంటి, ఆయన లోకమంతటికీ కూడా నియంత, ఆయన మాట అంటే జరిగిపోతుంది. అలాంటి వ్యక్తి దగ్గర అంత ధైర్యం చేసుకుని వారు చెప్పేశారు, మేము సాగిలపడం, ఏది జరిగినా సరే, ఒకవేళ మమ్మల్ని మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి కాపాడకపోయినా పర్వాలేదు, కాపాడతారని నమ్మకం వరకు ఉంది, కాపాడకపోయినా పర్వాలేదు అంటే ఏంటనమాట, మేము చనిపోతాం కానీ ఆ విగ్రహాలకి మేము పూజలు చేయము అని ఖచ్చితంగా చెప్పేశారు, ధైర్యంగా చెప్పేశారు. ప్రియ సోదరి సోదరుడు, మనం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలి. ఇక్కడ వరకు కాలంలో జీవిస్తున్నాం మనందరికీ కూడా, మన విశ్వాసం విషయంలో, మన యొక్క మతం విషయంలో, మన యొక్క ఆచారాల విషయంలో, ఈ కడవర కాలంలో కూడా మనకి అగ్ని పరీక్ష వస్తుంది. ప్రకటన గ్రంథం 13:17 చూసినట్లయితే, ఈ కడవర కాలంలో అనగా రెండవ రాకడకు ముందు ఎవరైనా సరే ఆ యొక్క మృగం ముద్ర పొందితేనే, అదే 666 ముద్ర అంటున్నాం, పొందితేనే తప్ప వారు కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. వారు గనులైనా లేకపోతే నిరుపేదలైనప్పటికీ ఎవరైనా సరే ప్రపంచమంతా కూడా ఇటువంటి శాసనం ఖచ్చితంగా కడవర కాలంలో రెండవ రాకడ ముందు వస్తుంది, అతి త్వరలో వచ్చేస్తుంది. అది మన ప్రాణం మీదకి వచ్చినా సరే మనం రాజీ పడకూడదు దేనికి. కనుకనే ఎప్పుడైతే రాజుగారు విన్నారో ఈ బంగారు ప్రతిమకు మేము దీనికి సాగిలపడమని ఎప్పుడైతే చెప్పారో, రాజుగారి యొక్క కోపం ఇక తారస్థాయికి చేరిపోయింది. రాజుగారు కూడా ముఖమంతా కూడా మారిపోయింది. ఏకంగా మనం అంటే చూడు ముఖం మాడిపోయింది అంటారు, అలాగా కోపంతో ఆయన ముఖం చూస్తేనే తెలిసిపోతుంది ఆయనకి బాగా కోపం వచ్చేసిందని. దాని గ్రంథం 3:19 చూసినట్లయితే, రాజుగారు ఆజ్ఞాపించారు, వెంటనే ఆ అగ్నిగుండాన్ని 7 రెట్లు ఎక్కువ చేసేయండి అన్నారు రాజుగారు. రాజుగారు మాట అంటే ఖచ్చితంగా చేసేయాల, అలాగే చేసేసారు. చేసేస్తే రాజుగారు అన్నారు, ఈ ముగ్గురిని కూడా వెంటనే కట్టేసి, అంటే కాళ్ళు చేతులు కట్టేసి వారిని అగ్నిగుండంలో మధ్యలో పడాలి, వీళ్ళు ఏదో ప్రక్కన పట్టడం కాదు అన్నారు. ఆ వారి రాజుగారి యొక్క సైన్యంలో బాగా బలంగా ఉన్న సైనికుల్ని పిలిచారు. పిలిస్తే వారు, అంటే సాతాను రాజునే కాదు తన యొక్క సాధనంగా వాడుకుంటుంట, విశ్వాసులకు వ్యతిరేకంగా వీరి విశ్వాసాన్ని ఏదో రీతిగా ఒమ్ము చేసేయాలని, వీరి విశ్వాసాన్ని ఏదో రీతిగా బలహీనపరిచేయాలని సాతాను రాజుని వాడుకున్నాడు. ఏకంగా ప్రపంచం అంతటికి రాజైన నెబుకద్నెజర్ని, దాంతోపాటు ఆయన సైన్యంలో ఉన్న బలమైన సైనికులను కూడా వాడుకుంటున్నాడు. ఏ రీతిగా, వారు వారి చేతులు కాళ్ళు గట్టిగా కట్టేశారు. కారణం, ఒకవేళ అగ్నిగుండంలో పడేసిన తర్వాత ఆ వేడికి తట్టుకోలేక వాళ్ళు పారిపోకుండా ఉండాలని మంచి బలమైన తాళ్ళతో కట్టేస్తుంటారు. తాళ్ళతో కట్టారు, తీగతో కట్టారు, మనకు వివరాలు చెప్పలేదు కానీ ఖచ్చితంగా కట్టేశారు. అంటే వారు ఇంకా ఏది చేసినప్పటికీ తప్పించుకునే మార్గం లేదు. కాళ్ళు చేతులు కట్టేస్తే ఇంకా ఎక్కడ పరిగెట్టగలరు, ఎక్కడికి వెళ్ళగలరు ఆ మంటల నుంచి తప్పించుకోవడానికి. అందులోనూ ఆ అగ్నిగుండం చాలా వేడిగా ఉంది, మనందరికీ తెలిసిన రీతిగా. తీసుకువెళ్ళిన సైనికులు దగ్గర వరకు వెళ్ళారంతే, అంటే మంట అగ్నిగుండం లోనకు వెళ్ళదు, దాని అంచుల వరకు వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆ చాలా వేడిగా ఉందేమో, ఆ వేడికి కాలిపోయి చనిపోయారు మోసుకు వెళ్ళిన వారు. కానీ మరి రాజుగారు ఆగి కనుక మధ్యలో పడేయాలా వారిని అనేటప్పటికీ వారు శాయశక్తుల వారిని విసిరేశారు. వారు అనుకున్నట్లుగానే అగ్నిగుండం కాలుచున్న మండుచున్న అగ్నిగుండం మధ్యలో పడ్డారు వాళ్ళు. వారు పడవేయటానికి వెళ్ళిన బలమైన సైనికులు వారు మంటకు తట్టుకోలేక, ఆ వేడికి తట్టుకోలేక చనిపోయారు.
మనం ఈ యొక్క ప్రశ్న మనలో మనం వేసుకోవచ్చు. మరి దేవుడికి అంత శక్తి ఉందంటారు కదా, ఖచ్చితంగా దేవుడికి శక్తి ఉంది. ఆయన ఈ యొక్క రాజుగారి మనసుని మార్చేయచ్చు కదా ఈ యొక్క అగ్నిగుండంలో వేయకుండా అనే ప్రశ్న మనకు వస్తుంది. దేవుడు తప్పకుండా చేయగలడు, కానీ అది చేయలేదు. లేకపోతే ఇంకొక విషయం చేసి ఉండొచ్చు కదా ప్రభువారు. ఆ యొక్క నోవాహ కాలంలో పెద్ద జడివాను వచ్చేసింది, పెద్ద వర్షం వచ్చేసింది, పైనుంచి పెద్ద పెద్ద చినుకులతో బలమైన వర్షం కురిసేస్తుంది, కింద నుంచి కూడా భూమిలో నుంచి ఏదో మనం మోటార్ వేసినట్టు పంప్ ఆన్ చేసినట్లుగా మొత్తం ఆ యొక్క భూమిలోంచి ఆ యొక్క నీరు పైకి తన్నేసింది ఏకంగా. ఆ విధంగా పైనుంచి కింద నుంచి కూడా నీరు వచ్చేసింది. కాసేపట్లోనే ఆ యొక్క నోవాహు గారి యొక్క ఓడ నీటిలో తేలిపోవటం ప్రారంభించింది. అలాంటి పెద్ద వర్షాన్ని పైనుంచి కింద నుంచి కూడా ఆ యొక్క దేవుడు పంపించినట్లయితే ఈ అగ్నిగుణం అంతా కూడా ఆరిపోయింది కదా, అగ్నిగుణం అంతా ఆరిపోయేది. ఆ విధంగా చేయొచ్చు కదా దేవుడు అనుకుంటున్నాం మనం అనే ప్రశ్న వస్తుంది మనకి. అవసరమైతే ఖచ్చితంగా చేయగలరు ఆయన, కానీ అది చేయలేదు. కానీ ఈ యొక్క విశ్వాసుల్ని ఈ అగ్నిగుండం పరీక్షలో, ఈ యొక్క అగ్నిగుండంలో వెళ్ళటానికి ప్రభు కృప చూపించారు. దేవుని కృప మాత్రమే అది. ప్రే సోదరి సోదరుడా, నీకు కూడా సాతండు అనేకమైన చిక్కులు తెస్తున్నాడా, నీకు కూడా అనేకమైన బంధకాలు పెట్టేశాడా, అనారోగ్యం లేకపోతే యాక్సిడెంట్ లేకపోతే కుటుంబంలో విడాకులు లేకపోయినట్లయితే కుటుంబంలో శాంతి సమాధానం లేదు లేకపోయినట్లయితే అప్పులు బాధలు అనేకమైన ఇబ్బందుల్లో నిన్ను వాళ్ళ చేతులు కాళ్ళు ఎలా కట్టేశారో అలాగా విశ్వాసగా నిన్ను సాతాను కట్టేశాడా. ఈ యొక్క ఆదరణ మనందరం కూడా పొందాలా. అదేమిటంటే దేవుడు ఖచ్చితంగా కావాలంటే ఏదో రీతిగా అగ్నిగుండాన్ని అగ్ని ఆర్పగలడు ఆయన, కానీ ఆ అగ్నిగుండంలో వెళ్ళటానికి ఆ అగ్నిగుండంలో కొంతసేపు ఉండటానికి దేవుడు కృప చూపించారు. మనలో చాలామంది బంగారు వస్తువులు వాడుతున్నారు, వాడమని నేను చెప్పట్లేదు, కానీ అది కొంతకాలం వాడిన తర్వాత వాటి యొక్క మెరిసే బంగారం రంగు పోతుంది. మరలా ఆ దగదగలాడే బంగారం రంగు రావాలంటే ఏం చేయాలా, ఆ బంగారు వస్తువుల్ని వాటిని ఆ కొలుములో వేసి పుటం వేయాలా, అగ్నిలో వేసి కాల్చాలా, అప్పుడు మరలా ఆ బంగారానికి దానికి ఉన్న చక్కని మెరిసే సువర్ణపు రంగు వచ్చేస్తుంది. అలాగే మన జీవితాలు కూడా దేవుని యొక్క విశ్వాసులుగా ఇటువంటి అగ్ని పరీక్ష గుండా వెళ్ళినట్లయితే దేవుని మహిమ కొరకు, దేవుని కొరకు మనము ఈ యొక్క లోకంలో ఎంతో విశ్వాసులుగా అనేక మందికి సాక్షులుగా నిలబడవచ్చు. కనుకనే దేవుడు అగ్నిగుండంలోంచి ఆపేయలేదు, కానీ అగ్నిగుండంలో వెళ్ళినప్పటికీ వారికి ఏ హాని కలగకుండా చేశారు. ఎంత అద్భుతమో చూడండి. ప్రియ సోదరి సోదరుడు, నిన్ను కూడా చాలాసార్లు మనం అనుకుంటున్నాం, నేను విశ్వాసంగా ఉన్నాను, కానుకలు ఇస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, ఆరాధనకు వెళ్తున్నాను, అయినప్పటికీ నాకు ఈ కష్టాలు వచ్చేసాయి, ఈ అనారోగ్యం వచ్చింది, ఈ యాక్సిడెంట్ వచ్చింది అన్నట్లుగా చాలాసార్లు మనం చింతిస్తున్నాం, దేవుని ప్రశ్నిస్తున్నాం. ప్రియ సోదరి సోదరురా, అటువంటి సమస్యలో కూడా నిన్ను ఆదుకొని విడిపించి నడిపించి నిన్ను హెచ్చిస్తారు దేవుడు. అదే చేశారు షడ్రక్ మేషక్ అబెద్నెగో కూడా. దాని గ్రంథం 3:23 వచ్చి మనం చదివినట్లయితే ఈ ముగ్గురు కూడా అగ్నిగుండం మధ్యలో పడిపోయారు, కాలుతున్న అగ్ని. అయితే వారు పడగానే అగ్ని కాల్చేసింది దేన్ని, వారిని కాదు వారికి కట్టిన కట్లను కాల్చేసింది. వారు తాడుతో కట్టారు, దేనితో కట్టారో బలంగా గట్టిగా కట్టేశారు కాళ్ళు చేతులు, అవి కాలిపోయాయి. వారు ఎప్పుడైతే కాలిపోయాయో ఇక స్వతంత్రంగా చక్కగా ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడు, మనం కూడా యేసు ప్రభు దగ్గరగా జీవించినట్లయితే, విశ్వాసులుగా జీవించినట్లయితే అది ఎటువంటి సమస్య అయినప్పటికీ ఆ సమస్య నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆయనకు సాక్షిగా మహిమ కొరకు వాడుకుంటారు. అయితే సాతాను చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ ఏదో రీతిగా వీరి విశ్వాసాన్ని బలహీనపరిచేయాల, ఏదో రీతిగా వీరి చేత విగ్రహాలకు పూజలు చేయించాల అన్నదే సాతాను పథకం. ఈ ముగ్గురు కూడా ఏ విధంగా విశ్వాసంగా నిలబడ్డారో ఆ విధంగానే మనం విశ్వాసంతో నిలబడినట్లయితే నిన్ను దేవుడు హెచ్చిస్తారు, నిన్ను ఎంతో దీవిస్తారు. ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. రాజుగారు ఎప్పుడైతే వీరు అగ్నిగుండంలో పడిపోయారో, వారి కట్లు విప్పబడ్డాయో ఆయన చూస్తూనే ఉన్నారు. దాని గ్రంథం 3:24 మనం గమనించినట్లయితే రాజుగారు ఆశ్చర్యపడిపోయాడట, వెంటనే లేచిపోయాడు ఆయన కూర్చున్న ఆ సింహాసనం మీద నుంచి. వెంటనే లేచిపోయి మనం ముగ్గురిని వేశామా అగ్నిగుండంలో, నలుగురిని వేశామా, ముగ్గురినే కదా మనం వేశాం అని తన యొక్క సేవకులను ప్రశ్నిస్తే వారన్నారు, అవును రాజా మనం ముగ్గురినే వేశాం,
ముగ్గురిని వేయమన్నారు, ముగ్గురినే వేశాం. రాజుగారు అన్నారు, నాకు నలుగురు కనిపిస్తున్నారు అగ్నిగుండంలో. ఆయనకే కదా, అందరికీ అక్కడ ఉన్నవారు అందరికీ కనిపించారు. అయితే వారు ఎలా ఉన్నారు? వారు బంధకాలు విడిపోయాయి. వారు చక్కగా ఏ కట్లు లేకుండా హాయిగా అగ్నిగుండం మధ్యలో తిరుగుతున్నారు. వారికి ఏ విధమైన నొప్పి తగలట్లేదు. వారికి ఏ విధమైన ఆ వేడి వలన హాని కలగలేదు. ఆ దగ్గర అంచుల వరకు వెళ్ళిన బలమైన సైనికులే వేడికి తట్టుకోలేక కాలిపోయి పడిపోయారు, చనిపోయారు. వీరికి ఏ హాని కలగట్లేదు అన్నారు రాజుగారు ఆశ్చర్యంతో. ప్రియ సోదరి సోదరుడా, ఎంత అద్భుతం చేసేసారో చూడండి. అయితే వారు ఎప్పుడైతే వారిని అగ్నిగుండంలో వేసేశారో, ఆ వేస్తున్న సమయంలో వేసిన సమయంలో కూడా సాతాను ఎంతో ముసిముసి నవ్వులు నవ్వుకునే ఉంటాడు సాతాను. మా బాగా జరిగింది వీళ్ళకి. ఇది చూసి ఇంకెవరు కూడా ఈ యొక్క యూదుల మతం లేకపోతే యూదుల దేవుడు ఇంకెవ్వరు కూడా పూజించరు అనుకునే సాతాను ఎంతో సంతోషించుంటాడు కాసేపు. అయితే ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క ముగ్గురు కూడా ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్నప్పటికీ, మధ్యలో మండుచున్న అగ్నిగుండంలో ఉన్నప్పటికీ వారికి ఏ విధమైన విచారం దుఃఖం లేదు. ఎంతో సంతోషంగా చిరునవ్వుతోనే ఉన్నారు వారు. ప్రియ సోదరి సోదరుడు, నీవు కూడా నీకు వచ్చిన కష్టాలను బట్టి, ఆపదలను బట్టి, ఇబ్బందులను బట్టి నీవు కూడా దుఃఖిస్తున్నావా, విలపిస్తున్నావా? లేకపోయినట్లయితే ఇన్ని కష్టాలు వచ్చినా సరే మీరు ఇంకా చిరునవ్వుతో ఎలా ఉన్నారండి అన్న అనేలాగా మన జీవితాలు సంతోషంగా ఉంటున్నావే, కారణం ఏంటి? ప్రభు మన పక్షాన ఉన్నారు కనుక, యేసుప్రభుని మనం నమ్ముకున్నావు కనుక, మనకి ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ ఆ ఆపదలన్నిటి నుంచి కూడా తప్పించగల దేవుడు ఆయన. నా జీవితంలో కూడా అనేకమైన కష్టాలు ఇబ్బందులు వస్తూనే ఉన్నవి, వాటన్నిటి నుంచి కూడా ప్రభు నన్ను విడిపిస్తూనే ఉన్నారు, ఆయన మహిమ కొరకు నిలబడుతూనే ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడైతే రాజుగారు ఈ యొక్క అద్భుతాన్ని చూశారో వెంటనే ఆ యొక్క మండుచున్న అగ్నిగుండం దగ్గరికి వచ్చేసి, దాని ద్వారం దగ్గరికి వచ్చేసి ఆయన ఈ విధంగా అంటున్నాడు. రాజుగారు ఆ పని చేయలేదు. ఆ దగ్గరికి వచ్చి ఆయన అన్నారు, వాళ్ళ ముగ్గురిని కూడా పిలుస్తున్నారు, మహోన్నతుడికి దేవుని సేవకులారా బయటికి రండి, మహోన్నతుడికి దేవుని సేవకులారా బయటికి రండి అన్నారు. ద సర్వెంట్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, మీరు బయటికి రండి అనేటప్పటికీ వారు బయటకు వచ్చారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలా? అదేంటంటే ఇంత అద్భుతాలు చేసిన దేవుడు, వారు ఎప్పుడైతే బయటకు వచ్చారో, దాని కింద 3:26 ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. అప్పుడు వారు బయటకు రాగానే రాజుగారు ఇంకా ఆయనకి ఆ వారి మీద కోపం తీరక, వీరందరి ముందు కూడా నేను చిన్నపోయాను, నా యొక్క పరువు అంతా పోయింది, వీరు నన్ను కాల్చేసి ఆ అగ్నిగుండంలో వేసి వాళ్ళు కాలిపోతుంటే అందరూ చూసి భయపడతారు నాకు అనుకున్నాను, నాకు లోపడతారు అనుకున్నాను, కనుక నాకు ఎంతో చెడ్డ పేరు వచ్చేసింది, చిన్నతనం వచ్చేసింది వీరందరి గురించి, ఎంతో నేను నాకు సిగ్గు, ఎంతో వారందరూ మందు కూడా పరాభం పొందాను నేను అనుకుని వారు బయటకు వచ్చిన తర్వాత అయినా సరే తన యొక్క అంగరక్షకులు ఉంటారు కదా, బాడీ గార్డ్స్ అంటున్నాం, వారిని వీరి తలలు నరికేయండి అనేసి ఆజ్ఞాపించవచ్చు కావాలంటే, కానీ అన్యుడైనప్పటికీ ఆ పని చేయలేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఉన్నవారు, నీ మాట వినని వారు ఎవరన్నా ఉన్నట్లయితే వారిని అణగొట్టడానికి, వారికి కీడు కలిగించడానికి ఏ విధంగా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు? ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క రాజుగారు ఎప్పుడైతే వారు బయటకు వచ్చారో ఆ యొక్క చుట్టూ ఉన్న ఆ యొక్క అధిపతులందరూ కూడా, ప్రపంచం అంతటి నుంచి కూడా వచ్చేసారు వాళ్ళు, ఆ యొక్క రాజులు గవర్నర్లు వారందరూ కూడా వారిని చుట్టుముట్టేసి వారిని పరీక్షిస్తున్నారు, వీరికి ఏమైనా కీడు కలిగిందా అన్నట్లుగా. ఈ ప్రశ్న కూడా మనకు వస్తుంది, అదేమిటంటే మరి ఇంత హాని చేసిన ఆ రాజుని దేవుడు ఎందుకు శిక్షించలేదు? రాజు మీదకి లేకపోయినట్లయితే ఈ యొక్క నెబుకద్నెజర్ రాజుగారు ప్రాణం తీసేయచ్చు కదా, లేకపోతే ఆయన్ని లేకుండా దేవుడు ఈ నెబుకద్నెజర్ రాజుని అంతం చేసేయచ్చు కదా అనే ప్రశ్న మనకు వస్తుంది. ఎహెస్కేల్ గ్రంథం 33:11 చూసినట్లయితే దుర్మార్గుడు నశించడం నాకు ఇష్టం లేదంటున్నారు ప్రభువారు, కానీ వాడు మారు మనసు పొంది నా దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను. కనుక దేవుడు కోరుకున్నది ఏంటంటే ఈ యొక్క కఠినాత్ముడైన నియంత అయిన ఈ రాజు కూడా మార్పు చెందాలని ఆయనకు మరొక అవకాశం ఇచ్చారు. ప్రియ సోదరి సోదరుడా, నీకు నాకు కూడా మనందరికీ కూడా దేవుడు అవకాశం ఇచ్చారు. లేకపోతున్నట్లయితే ఆ కరోనా కాలంలో ఎంతోమంది మనకంటే ఘనులు గతించిపోయారు, మనకు ఒక అవకాశం. ప్రియ సోదరి సోదరులరా,
ఆ చుట్టూ ఉన్న ఆ రాజులు, ఆ యొక్క గవర్నర్లు, అధికారులు అందరూ కూడా వీళ్ళు చుట్టుముట్టేసి వారికి ఏ విధమైన హాని కలిగింది అని వారిని పరీక్షించారు. పరీక్షిస్తే వారి యొక్క శరీరాల మీద ఏ విధమైన గాయాలు కనపడలేదు. అంటే అగ్ని వారి యొక్క అగ్ని ఏ విధమైన ప్రభావం వారి యొక్క శరీరాల మీద చూపలేకపోయింది. అంత మండుచిన అగ్నిగుండం కూడా, దాంతోపాటు వారి వస్త్రాలు కూడా అగ్నివాసన రాలేదని రాయబడ్డది మనకి. దాంతోపాటు వారి యొక్క వెంట్రుకలకు కూడా అగ్నివాసన అంటలేదు. ఎంతటి అద్భుతమో చూడండి. ఈ విషయాలు మనం దానిలో కదా 3:27-28 మనం గమనిస్తున్నాం. రాజుగారు వెంటనే ఒక శాసనం చేసేశారు లోకం అంతటికీ కూడా. దానియేలు గ్రంథం 3:29 ఈ విధంగా రక్షించగలిగే దేవుడు, ఈ విధంగా తన భక్తులను కాపాడగల దేవుడు ఇక ఎవ్వరూ లేరు, ఈ దేవుడు తప్ప, షడ్రకు మేషకు అభిద్రంగో దేవుడు తప్ప. కనుక ఈ దేవుడిని ఎవరైనా సరే, ఏ ఒక్క మాట అన్నా సరే, ఈ దేవుడికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా సరే, వారిని ముక్కల కింద నేను చేసేసి వారి ఇళ్ళు పెంటకుప్పలాగా చేసేస్తానన్నారు రాజుగారు. కొన్ని క్షణాల కిందటే కదా రాజుగారు చెప్పారు, ఏ దేవుడు మిమ్మల్ని నా చేతిలోంచి రక్షిస్తాడో నేను చూస్తాను అన్నాడు కదా 3:15 దానియేలు గ్రంథం 3:15 ఆ రాజుగారే అంటున్నారు. మహోన్నతుడికి దేవుని సేవకులారా, ఈ విధంగా రక్షించగల దేవుడు ఇంకెవ్వరూ లేరు అని ఆయన నోటితోనే ఒప్పుకున్నారు. దానియేలు గ్రంథం 3:30 మనం గమనించినట్లయితే రాజు వీరి ముగ్గురిని కూడా ఇంకా ఉన్నతమైన స్థితికి వారిని హెచ్చించారని రాయబడ్డది. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటున్నారో వారిని ఆ కష్టం నుంచి, ఆ క్లిష్ట పరిస్థితి నుంచి విడిపించడమే కాదు, వారిని హెచ్చిస్తారు. నిన్ను కూడా అదే చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. నీకు ఎటువంటి కష్టం అన్నా, కీడున్నా, బాధ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా సరే విశ్వాసంతో ప్రభువునే పట్టుకునుండు, మనకు విడుదల ఇస్తారు ప్రభు, హెచ్చిస్తారు. త్వరలో ప్రభు వస్తున్నారు. ఈ లోకంలో ఉన్న సమస్తమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, పరలోకం వెళ్తాం, యుగ యుగాలకి ఆయనతోనే ఉంటాం. అటువంటి ధన్యత కొరకు, ఆ విధంగా హెచ్చించడానికి, ఆ నిత్యజీవం ఇవ్వటానికి, ఆ మహిమ లోకాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, మనం తొణక్కుండా బెడంకుండా విశ్వాసంలో, మనం ఏ విషయంలో కూడా విశ్వాసంలో రాజీ పడకుండా జీవిద్దాం. దాని ద్వారా ఆయనకు మహిమకరమైన జీవితాలు, ఆయనకి ఇష్టులైన, ఆయనకు మహిమ తెచ్చే కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవిద్దాం ఇక్కడ వరకు కాలంలో. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. ప్రార్థించకముందు మీకు అందరికీ కూడా ఒక మనవి. అదేమిటంటే, వచ్చే వారం అనగా వచ్చే కార్యక్రమానికి నేను కెన్యా దేశంలో ఉంటాను, ఆఫ్రికా ఖండంలో, కెన్యా దేశంలో. అక్కడ వాక్యం బోధించాలా, మన భాష వారు లేరు, అక్కడ వారందరూ కూడా ఆ ప్రాంత వాసులే, ఇంగ్లీష్లో చెప్పాలి వారికి, వారి భాషలో వారు తర్జుమా చేసుకుంటారు. వాటి కొరకు ప్రార్థించండి. నా యొక్క ప్రయాణం కొరకు 1వ తారీఖు నేను ప్రయాణం అయ్యి వెళ్ళాలా, ఒక్కడే వెళ్తున్నాను. ప్రయాణం వెళ్ళటానికి, రావటానికి ప్రభు కృప ఇచ్చేలాగా, అక్కడ వాక్య పరిచర్యలో ప్రభు వాడుకున్న అనేక మందిని ఆధ్యాత్మికంగా బలపరిచేలాగా మీరందరూ కూడా ప్రార్థించండి. కనుక వచ్చే వారం నుంచి 2 వారాలు, అంటే అనగా 13వ తారీఖు వరకు, ఈ మధ్యలో మరి మీరు, నేను ఇక్కడ ఉండట్లేదు కాబట్టి మన దేశంలో, మీరు ఫోన్లు చేసినప్పటికీ మరి ఫోను అందుకునే అవకాశం ఉండదు. కనుక ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా, నా కొరకు మీ అనుదిన ప్రార్థనలో గుర్తించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. షడ్రకు మేషకు అభిద్రంగో అవ్వాలి, మేము దేనికి కూడా రాజీ పడకుండా మీ సత్యానికి మేము నిలబడినట్లయితే ఇక్కడ వరకు కాలంలో కూడా ఎటువంటి సవాళ్లు మాకు వచ్చినప్పటికీ వాటిని తొలగిస్తారు, మమ్మల్ని హెచ్చిస్తారు, మన పరలోకం తీసుకెళ్తారని మాకు చెప్పిన రీతిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలు దీవించండి. ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని కృపలో వచ్చే కార్యక్రమంలో కలుసుకుందాం. ఇక్కడ లేకపోయినప్పటికీ ఆ యొక్క కార్యక్రమాన్ని రికార్డింగ్ చేసి వెళ్తాను. దేవుడు మనల్ని అందరినీ దీవించుగాక. మరలా వచ్చే కార్యక్రమంలో వర్తమానం ఇందిరి కానీ. గాడ్ బ్లెస్ యూ.